జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో 6-7 వార్డులో గల ముత్యాలమ్మ గుడి వద్ద గల చెరువులో గుర్రపు డెక్కను తొలగించాలని మున్సిపాలిటీ ఎదురుగా ఉన్న కోదడ నల్గొండ జాతీయ రహదారిపై పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్, 7వ వార్డు కౌన్సిలర్ వేముల వరలక్ష్మి నాగరాజు, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కష్టాల శ్రవణ్ కుమార్, 3వ వార్డు కౌన్సిలర్ కోతి సంపత్రెడ్డి, జక్కుల మల్లయ్య, సులభ చంద్రశేఖర్, జక్కుల నరేందర్లు మాట్లాడుతూ చెరువులో గుర్రపు డెక్క పెరిగిందని, దానిని తొలగించాలని కమిషనర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గుర్రపు డెక్క పెరగడం వలన నీళ్లలో అనేక క్రిములు పుట్టుకొచ్చి వాటిలో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన కౌన్సిలర్లను అధికారులు పాలకులు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుర్రపు డెక్కను తొలగించాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై 7వ వార్డు ప్రజలు బైఠాయించి ఆందోళన చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ కట్ట వెంకటరెడ్డి హుటాహుటిన తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నాయకులతో మాట మంతి జరిపారు. రేపటిలోగా సమస్య పరిష్కారం చేయిస్తా అని ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. ఎస్ఐ వెంకటరెడ్డి ఇచ్చిన హామీతో బాధితులు ఆందోళనను విరమించారు. రేపటిలోగా సమస్యను పరిష్కరించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు. మీరు చెప్తానంటే మేము ఎందుకు వస్తాం ఇక్కడ దాకా రాంగా మంచిదే పరిస్థితి అల్ల పావులు మా ఇళ్ళకి వచ్చి మేము కడితే మేము మా పరిస్థితి అండి అల్లకి ఉండలేకపోతున్నాం సార్. మనొచ్చిండు తీస్తున్నాడు ఏం తీసిరా అధికారులు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయన చైర్మన్ చైర్మన్ గారు వచ్చిండు, ఆయన చూసిపోయిండు, ఎవరెవరో వత్తులు చూసిపోతారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకోవట్లే మాకు దోమలు ఎక్కువైనాయి, డెంగ్యూ జ్వరాలు వచ్చి కట్టుకోవడం ఇద్దరు చచ్చిపోయింది. ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు అధికారులు. ఓట్లప్పుడు అయితే వస్తారు, అమ్మాయి అని అడుగుతారు, ఇట్లా అయితే రారు. జ్వరాలు రోగాలు హాస్పిటల్ ఈ రోగం కరోనా అని ఒకటి అంటూ
దోమలు కుట్టుకుంటే గీకితే ఈ కరోనా ఏందని అది కూడా భయం అవుతుంది మాకు బాగా ఎవరు పట్టించుకోరు మూడు సార్లు కూడా వచ్చింది మూడు సార్లు కూడా వచ్చే అవకాశం చెప్పినా కూడా మేము ఇచ్చినాం మూడు సార్లు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని దోమలేంది పురుగు పూసేంది చిన్నపిల్లలు పొద్దుతే చిన్నపిల్లలు తిరుగుతాయి ఇంత దక్క అధికారులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు మా పరిస్థితి కూడా పిల్లలు ఉండలేకపోతే బయటకు కూడా రాలేకపోతారు అట్లా కొడుతున్నాయి దోమలు మాకు ఏ మందు మందన ఆ మందు ఒకటి కొట్టిస్తారు బుర్రనుకోవట్లేదు యాక వల్ల దోమలు ఇంత రాలేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆర్జే న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి